హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఆధార్ కార్డు ఓటర్ కార్డు లింకింగ్ అండి, ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి వచ్చి మెయిన్ గూగుల్ సెర్చ్లో వెళ్ళండి. మీరు ఆ మొబైల్లోనూ చేసుకోవచ్చు, తర్వాత వచ్చి సెల్లో సిస్టంలో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో ఆధార్ ఓటర్ కార్డ్ లింకింగ్ లింక్ అని చెప్పి టైప్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుందండి, nvsp.in అని. లేదంటే డైరెక్ట్ nvsp.in క్లిక్ చేస్తేనే ఇట్లా ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద పక్కన లాగిన్ ఆర్ రిజిస్టర్ క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీకు వస్తుంది. ఇక్కడ ఆల్రెడీగా మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ టైప్ చేసి లాగిన్ కావండి. లేదంటే ఒకవేళ అకౌంట్ లేకుంటే న్యూ రిజిస్టర్ క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మొదట మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయండి. మీకు వేరే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చి కంపల్సరీ చేయాలని రూల్ ఏం లేదండి, అది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు, లింకింగ్ లేదంటే లేదండి. ఇది డెస్క్టాప్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే మొబైల్ యాప్ కూడా ఉంది. ఆ యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు దాన్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఇది వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ వచ్చి ఆల్రెడీగా మీకు ఎపిక్ నెంబర్ తెలిసింటే, ఎపిక్ మీన్స్ ఓటర్ ఐడి నెంబర్ తెలిసింటే, మీరు అక్కడ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని క్లిక్ చేసి ఎపిక్ నెంబర్ టైప్ చేసి తర్వాత మొబైల్ నంబర్, పాస్వర్డ్, 2 times పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయండి. లేదు అంటే కన్నా ఐ డోంట్ హ్యావ్ ద ఎపిక్ నంబర్ అని ఉంటుందండి, అక్కడ లేకోకుంటే అది క్లిక్ చేసి మీరు పేరు, ఈమెయిల్ ఐడి టైప్ చేసి పాస్వర్డ్ 2 times కన్ఫర్మ్ పాస్వర్డ్ టైప్ చేసినారంటే మీకు రిజిస్టర్ అవుతుంది. మీకు రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందండి. వచ్చిన తర్వాత మరి మీరు హోమ్ బటన్ క్లిక్ చేసి మరీ ఫ్రెష్గా లాగిన్ కావండి. ఇది వచ్చి ఈ మండే నుంచి స్టార్ట్ అయ్యిందండి ఇది రిజిస్ట్రేషను. అదిగోండి, ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేసి హోమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇచ్చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి విండో. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆధార్ నంబర్ బై ఎగ్జిస్టింగ్ ఎలక్టర్స్ అనేది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు లిస్ట్ చూపిస్తుందండి ఫామ్స్. ఆ ఫామ్స్లో ఫామ్ బి సెలెక్ట్ చేసుకోండి. ఫామ్ బి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుందండి. పైన ఇంగ్లీషు, నేము, తర్వాత వచ్చి స్టేటు, కాన్స్టిట్యూషను, తర్వాత వచ్చి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఎపిక్ నంబరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ టైప్ చేసిన తర్వాత కింద ఆధార్ నంబర్ చూపిస్తుందండి. ఒకవేళ ఆధార్ నంబర్ లేకోకుంటే కన్నా మీరు ఓటర్ కార్డు కోసం లింక్ కాబట్టి అక్కడ వచ్చి మీరు డీటెయిల్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, అవి డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి ఎంటర్ చేయించండి. ఇక్కడ ప్లేస్, డేట్ ఆటోమేటిక్ తీసుకుంటుందండి. కింద క్యాప్చా కోడ్ అది ఎంటర్ చేసి ప్రివ్యూ క్లిక్ చేసినారంటే మీకు ప్రివ్యూ చూపిస్తుందండి. టోటల్గా అంటే మీరు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేసినారో ఆ ప్రివ్యూ చూపిస్తుందండి. ఈ విధంగా ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూ చూపించిన దాంట్లో మీరు ఏమైనా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకో, ఏమైనా తప్పుగా ఉంటే కన్నా మరీ బ్యాక్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎంటర్ చేయొచ్చండి డీటెయిల్స్. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. కింద పక్కన మళ్ళీ మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా చూపిస్తుందండి. ఒకవేళ మీరు రిఫరెన్స్ నెంబర్ కాపీ చేసుకోనా లేదంటే నోట్ డౌన్ చేసుకొని పెట్టుకొని మీరు ఎప్పుడైనా కానీ మళ్ళీ ట్రాక్ చేసుకోవచ్చండి, స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. వెరిఫైడ్ అయ్యిందా లేదా అని కూడా మళ్ళీ మీకు చెక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ట్రాక్ చేసుకునే ఆప్షన్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి ట్రాక్ అన్నారంటే ట్రాక్ చేస్తుందండి. ఇక్కడ చూడండి సబ్మిటెడ్ అయ్యింది, ఇంకా యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్ట్ అనేది ఇంకా కాలేదండి.
మరో మీరు ఎప్పుడైనా కానీ మీరు వచ్చి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఇదే అండి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్ అండ్ జై హింద్ అండి.